వీడియోని షెడ్యూల్లో పెడతాం లేదా పబ్లిక్లో పెడతాం లేదా ప్రైవేట్లో పెడతాం లేదా అన్లిస్టెడ్లో పెడతాం వల్ల ఇలా దేంట్లో పెట్టిన డిఫరెన్స్ ఉంటుందా వ్యూస్లో అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే వీళ్ళ డౌట్ ఏంటంటే షెడ్యూల్లో పెడితే వ్యూస్ రాకపోవడం లేదా వ్యూస్ ఎక్కువ రావడం, లేదా పబ్లిక్ డైరెక్ట్ పబ్లిక్ చేస్తే వ్యూస్ వస్తాయా, లేదా ప్రైవేట్లో పెట్టి ఒక టైంకి పబ్లిష్ చేస్తే వ్యూస్ వస్తాయా అనేది వీళ్ళ డౌట్ అన్నమాట. అసలు అలాంటిది ఏమి ఉండదండి, మీరు ఎలా పెట్టినా అందులో కంటెంట్ ఉంటే ఎలా పెట్టినా వ్యూస్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఏంటి, నేను షెడ్యూల్ చేసి పెడుతున్నాను నాకు అసలు వ్యూస్ రావట్లేదు అంటారు. మీరు షెడ్యూల్ చేసి పెడతాం వల్ల వ్యూస్ రాకపోవడం అనేది ఉండదు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే షార్ట్స్లో జరుగుతుంది ఇది ఎక్కువగా. ఆ షార్ట్ అప్పుడు వెళ్ళకపోవచ్చు, తర్వాత వెళ్ళొచ్చు. సో అప్పుడు వెళ్ళట్లేదని చెప్పి డిలీట్ చేసి మళ్ళీ చేయటం, అట్లా చేయడం వల్ల ఉపయోగం లేకపోక ఇప్పుడు మనకి షార్ట్స్ చూస్తున్నారు కదా, 6 అవర్స్ 7 అవర్స్కి వ్యూస్ వస్తున్నాయి. మనం చేసే పనుల వల్లే యూట్యూబ్ కూడా రూల్స్ మార్చేస్తుంది అన్నమాట. సో అస్తమానం డిలీట్ చేయకండి. డిలీట్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు, కాకపోతే ఎందుకు అస్తమానం డిలీట్ చేయడం ఎందుకు చెప్పండి, వ్యూస్ వచ్చినప్పుడే వస్తాయి కదా. సో అదన్నమాట. సో మీరు ప్రైవేట్లో పెడతాం వల్ల, ప్రైవేట్లో పెట్టి అప్పటికి ఒక టైంలో పబ్లిక్ చేసుకోవడం వల్ల అలా వ్యూస్లో డిఫరెన్స్ అయితే ఏదీ ఉండదు. కాకపోతే ఏంటంటే ప్రైవేట్లో కానీ షెడ్యూల్లో కానీ పెట్టుకుంటే ఏంటంటే మనకి టైం ఉంటుంది, ఏది టైటిల్ ఆలోచించి రాసుకోవడానికి, థంబ్నెయిల్ అప్పుడైనా క్రియేట్ చేసుకోవడానికి, లేదా డిస్క్రిప్షన్ రాసుకోవడానికి మనకి టైం ఉంటుంది అన్నమాట. వీడియో పబ్లిష్ అయ్యే టైంకి ఇవన్నీ పెట్టుకుని మనం ఆరాంగా పబ్లిష్ చేసుకోవచ్చు. సో అంతే తప్ప మీకు వ్యూస్లో డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని అయితే లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.